కేరళలోని వయనాడ్ జిల్లాలో కొండచరియలు విరిగిపడి వందలాది మంది ప్రాణాలు కోల్పోయిన ఘటన అందరినీ కలిచివేస్తోంది. సహాయక చర్యల కోసం పలువురు సినీ తారలు ముందుకొచ్చి ఆపన్న హస్తం అందిస్తున్నారు. తాజాగా చిరంజీవి, రామ్ చరణ్ సంయుక్తంగా కేరళ సీఎం రిలీఫ్ ఫండ్కు కోటి విరాళం ప్రకటించారు. మృతుల కుటుంబాలకు సోషల్ మీడియా వేదికగా సానుభూతి తెలిపారు. వయనాడ్ విషాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి విషయంలో తన గుండె తరుక్కుపోతుందని, బాధితులు ఆ బాధ నుంచి త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారని చిరంజీవి పోస్టులో పేర్కొన్నారు. ఇక ఆ విషాద ఘటనపై స్పందించిన అల్లు అర్జున్ కేరళ ముఖ్యమంత్రి సహాయ నిధికి 25 లక్షల రూపాయల విరాళాన్ని ప్రకటించారు. ఇప్పటికే హీరో సూర్య, ఆయన భార్య జ్యోతిక, సోదరుడు కార్తీ సంయుక్తంగా 50 లక్షలు, నయనతార విఘ్నేష్ శివన్ దంపతులు 20 లక్షలు, మలయాళ నటులు ముమ్మట్టి, ఆయన తనయుడు దుల్కర్ సల్మాన్తో కలిపి 35 లక్షలతో సహా ఫహాద్ ఫాజిల్ 25 లక్షలు, కమల్ హాసన్ 25 లక్షలు, విక్రమ్ 20 లక్షలు, రష్మిక 10 లక్షల విరాళం ప్రకటించారు. మరోవైపు నటుడు మోహన్ లాల్ స్వయంగా సహాయక చర్యలు పాల్గొన్నారు. తాను వ్యవస్థాపకుడిగా ఉన్న విశ్వశాంతి ఫౌండేషన్ ద్వారా 3 కోట్ల విరాళం బాధితుల కోసం ఇస్తున్నట్టు తెలిపారు. కేరళలోని వయనాడ్ జిల్లాలో కొండచరియలు విరిగిపడి వందలాది మంది ప్రాణాలు కోల్పోయిన ఘటన అందరినీ కలిచివేస్తోంది. సహాయక చర్యల కోసం పలువురు సినీ తారలు ముందుకొచ్చి ఆపన్న హస్తం అందిస్తున్నారు. తాజాగా చిరంజీవి, రామ్ చరణ్ సంయుక్తంగా కేరళ సీఎం రిలీఫ్ ఫండ్కు కోటి విరాళం ప్రకటించారు. మృతుల కుటుంబాలకు సోషల్ మీడియా వేదికగా సానుభూతి తెలిపారు. ఇక వయనాడ్ విషాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి విషయంలో తన గుండె తరుక్కుపోతుందని, బాధితులు ఆ బాధ నుంచి త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారని చిరంజీవి పోస్టులో పేర్కొన్నారు. ఇక ఆ విషాద ఘటనపై స్పందించిన అల్లు అర్జున్ కేరళ ముఖ్యమంత్రి సహాయ నిధికి 25 లక్షల విరాళాన్ని ప్రకటించారు. ఇప్పటికే హీరో సూర్య, ఆయన భార్య జ్యోతిక, సోదరుడు కార్తీ సంయుక్తంగా 50 లక్షలు, నయనతార విఘ్నేష్ శివన్ దంపతులు 20 లక్షలు చొప్పున, మలయాళ నటులు మమ్మట్టి, ఆయన తనయుడు దుల్కర్ సల్మాన్ కలిపి 35 లక్షలు, ఫహాద్ ఫాజిల్ 25 లక్షలు, కమల్ హాసన్ 25 లక్షలు, విక్రమ్ 20 లక్షలు, రష్మిక 10 లక్షల విరాళం ప్రకటించారు. మరోవైపు నటుడు మోహన్ లాల్ స్వయంగా సహాయక చర్యలు పాల్గొన్నారు. తాను వ్యవస్థాపకుడిగా ఉన్న విశ్వశాంతి ఫౌండేషన్ ద్వారా 3 కోట్ల విరాళం బాధితుల కోసం ఇస్తున్నట్టు తెలిపారు.